परिष्कार मार्गम। నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర వాస్తు సాబుద్రిక జ్యోతిష్య మళ్ళీ వచ్చేసి మూలిక హస్త సాముద్రిక ఫేస్ రీడింగ్ వీటన్నిటి మీద నా అన్వేషణ 42 సంవత్సరాల నుంచి నేను చేసే ఎన్ని అన్వేషణ ఏదైతుందో దానిలోపట వచ్చిన ఫలితం ఏదైతే క్రియలకు వచ్చిందో అవి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ నేను తెలియజేసే క్రియల ద్వారా ఇండ్లల్లో ఎవరై కాళ్ళు చేసుకొని గురుగారు సంతోషం మాకు ఎప్పటి నుంచో మేము బాధపడుతున్నాం బ్లాక్ మ్యాజిక్ అని చేతబడేనే అలాంటివన్నీ మీరు చెప్పే క్రియల ద్వారా మాకు చాలా సంతోషమైంది. మేము చేసుకొని చూస్తే కూడా నివారణమైపోయింది. మీరు ఓపెన్ సీక్రెట్గా అన్నీ చెప్పేసేస్తున్నారు. మాకు ఎంతో మిమ్మల్ని కలవాలని ఉన్నది అని చెప్పి ఫోన్ చేస్తుంటారు. మన కలవాలనుకుంటే మాత్రము సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు. పొద్దున 10 నుంచి మళ్ళీ సాయంత్రం 6-5 గంటల వరకు రావచ్చు. మళ్ళీ సోమవారం మంగళవారం హాలిడే. నాతోటి పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలనుకుంటే మాత్రం మీరు ఉదయము 7 నుంచి 9 వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు నేను మీకు ఏ యొక్క ఫీజు లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ ఫోన్లో కూడా పరిష్కార మార్గాలు తెలియడానికి నా యొక్క సహాయశక్తుల ప్రయత్నం చేస్తా. మీరు ఫోన్ చేయొచ్చు. ఎలాంటి ఫీజులు ఉన్నాయి, నా మా జాతకం చూసుకోవాలి, జ్యోతిషం చూసుకోవాలి, వాస్తు గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఫీజు ఉంటుంది. ఈ రోజులో ఎంతోమంది ఒక సద్గురువుగా ముసుగులో ఉండి దొంగ కార్యక్రమాలు చేసి అక్రమమైన సంపాదనలు సంపాదించుకుంటూ ప్రజలను దోసుకునే ఈ రోజుల్లో నా యొక్క సాయశక్తుల నేను ఒక సముద్రానికి ఎదురేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ దొంగ గురువులకు, దొంగ స్వాములకు, వాళ్ళు చేసే క్రియలకు ఒక దివ్య శక్తి లేక ఏది లేక బుటవాయితనంతోటి శ్రీలోలులై వీళ్ళందరూ ఎంతోమంది వీపులు వాళ్ళకి కూడా చూస్తున్నాను నేను. కాబట్టి ఇలాంటి పనులకు నేను ఈ మన ప్రజలను ఒక మేల్కొల్పు చేయడానికి ఈ విద్యలన్నింటినీ నేను తెలియడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎవరన్నా మంత్రోపదేశం తీసుకోవాలి, వాస్తు నవరత్న మూలికల సస్తాముద్రిక నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకోవాలంటే మాత్రం కూడా గురు మంత్రోపదేశం చేస్తా. మీరు ఫోన్ ద్వారా సంప్రదించి నా దగ్గర మంత్రోపదేశం కూడా తీసుకోవచ్చు. ఈ మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాలు ఏ విధంగా ఉన్నాయా అనేది నేను 42 ఏళ్ళు స్ట్రగుల్ చేసుకుంటూ నేను ఈ యంత్రశాస్త్రం మంత్రశాస్త్రం ఉన్నది అని కనిపెట్టి దాన్నే నేను సత్ఫలితాలు ఇచ్చిన వాటినే మీకు తెలియజేస్తున్నా. ఈరోజు శీర్షిక ఏంటంటే సౌభాగ్య గౌరీ కవచం. సౌభాగ్య గౌరీ, ఈ సౌభాగ్య గౌరీ కవచం ఏదైతుందో ఇది సంతానం గురించి, డబ్బు గురించి పనిచేస్తుందన్నమాట. సంతానము ప్లస్ డబ్బు ఈ రెండింటి గురించే పనిచేస్తుంది సౌభాగ్య గౌరీ.
ఈ సౌభాగ్య గౌరి ఏదైతుందో వీటి బీజాక్షరాలు వచ్చేసి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సౌభాగ్య లక్ష్మీ ఆకర్షయామి. ఇది మంత్రం అన్నమాట. ఇది కింద రాసిన నేను సూయిస్త మీకు జూమ్ చేసి ఒక బోర్డు మీద రాసిన ఓం హయీం హ్రీం క్లీం శ్రీం సౌభాగ్యలక్ష్మి ఆకర్షయామి. అయితే అది మంత్రం, బీజాక్షర మంత్రం. అయితే యంత్రం ఏ విధంగా ఉంటుందంటే, యంత్రం కూడా నేను రాసిన మీరు చూడండి, యంత్రం కూడా ఈ విధంగా రాసిన నేను. ఈ యంత్రాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. యంత్రం ఏ విధంగా ఉంటుందంటే, దీనికి వచ్చేసి ఒక స్క్వేర్ వృత్తాకారం చేసుకొని దాని లోపల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గళ్ళు వచ్చేటట్టు తీసుకోవాలి, ఐదు గళ్ళు రావాలి. అయితే మళ్ళీ వచ్చేసి దాని లోపల ఒక స్క్వేర్ వృత్తాకారం చేసి ఒకటి రెండు మూడు నాలుగు లైన్లు యాడ్, నాలుగు లైన్లు గీసాలి. స్క్వేర్ రాసేసి నాలుగు లైన్లు గీస్తే ఐదు గళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ అడ్డం కూడా ఒకటి రెండు మూడు నాలుగు గళ్ళు అడ్డం కూడా గీసుకోవాలి. అవి కూడా ఐదు గళ్ళు ఏర్పడతాయి. అంటే దీని లోపల వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు గళ్ళు ఇవి వచ్చేస్తాయి. దీని లోపల ఏంటంటే, ఒక్కొక్క బియ్యాక్షరం చెప్తా ఒక్కొక్క గళ్ళు లోపల ఏ విధంగా రాసుకోవాలి అనేది. ఇది భుజపత్రి మీద రాయాలి మీరు. భుజపత్రి అనేది ఏంటంటే మన ఆకులాగా ఉంటుంది, దాన్ని మీద మనము రాయాలి. ఏది మన ఈ యంత్రం మామూలుగా బాల్ పెన్తో రాసినా సరే ఈ భుజపత్రి పలతో ఉంటుంది కాబట్టి దీని వెనుక టేప్ వేయాలి, వేసి రాసుకోవాలి. ఇంత పెద్దది కాదు, చిన్నది. ఇంత సైజు రాయాలి, తావీసు లోపల రావాలి. తావీసు అంటే ఇంత సైజు ఉంటుంది తావీసు. దీని లోపల పట్టేటట్టు రాయాలి, దీని లోపల పట్టాలి. ఇది దీని ఫస్ట్ గళ్ళు, ఈ గళ్ళు ఉన్నాయి కదా కణాలు, దాని లోపల ఫస్ట్ గళ్ళు హోమ్ అని రాయాలి. ఎందుకంటే మీకు ఒకవేళ ఇది నేను బోర్డు మీద రాసిన కదా, ఒకవేళ అర్థం కాకున్నా కానీ నేను ఓరల్గా కూడా చెప్తున్నా. ఓం రాయాలి ఫస్ట్ గళ్ళు, ఐం రాయాలి సెకండ్ గళ్ళు, హ్రీం రాయాలి థర్డ్ మూడో గళ్ళు, క్లీం రాయాలి నాలుగో గళ్ళు, ఐ సౌం రాయాలి ఐదో గళ్ళు. మళ్ళీ వచ్చేసి రెండో కిందికి రెండో లైన్లకు వచ్చేస్తున్నా, రెండో డబ్బలకు. రెండో డబ్బలు ఏంటంటే ఐం హ్రీం క్లీం సౌం ఓం, ఒక్కొక్క గళ్ళు ఒక్కొక్కటి. ఓం ఐం రాయాలి, హ్రీం రాయాలి, క్లీం రాయాలి, సౌం రాయాలి, ఓం రాయాలి, ఒక్కొక్క గళ్ళు ఒక్కొక్కటి. మళ్ళీ కింద వచ్చేసి మూడో లైన్లో హ్రీం క్లీం సౌం హోం ఐం. ఈ అక్షరాలు ఏం చెప్తున్నాంటే మీకు బోర్డు మీద ఒకవేళ అర్థం కానట్టయితే మీకు నేను ఓరల్గా కూడా చెప్తున్నా. మళ్ళీ దాని కింద వచ్చేసి లైను నాలుగో లైన్లో క్లీం సౌం హోం ఐం హ్రీం ఇది రాయాలి. మళ్ళీ దాని కింద వచ్చి లాస్ట్ లైన్లో సౌం హోం ఐం హ్రీం క్లీం లాస్ట్ లైన్. ఈ విధంగా రాసేసి ఇది భుజపత్రి మీద రాసి దీనికి అష్టగంధం పెట్టి ఒక తావీసులో పెట్టి ఒక తెల్ల గురిగింజ, మళ్ళీ వచ్చేసి ఒక తెల్ల జిల్లెడి వేరు, మళ్ళీ వచ్చేసి ఔదుమర వృక్షం అంటే మేడి మేడి వేరు కానీ తాగు కానీ పెట్టండి. మళ్ళీ వచ్చేసి బిల్వపత్రం, బిల్వపత్రం అనే ఆకులు ఉంటాయి కదా, దాన్ని వేరు కానీ కొంత ఆకు పెట్టినా సరే పెట్టేసేసి అష్టగంధం పెట్టి తావీసు తయారు చేసి తావీసును తెల్ల గురించి చేసేసి బంధించి మనం కట్టుకున్నట్టయితే ఈ సౌభాగ్య గౌరీ కవచం ఏదైతుందో మనకు 100% సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తుంది, ధనం లేని వాళ్ళకు ధనం సమకూరుస్తుంది, దరిద్రం అనేది దడికి చేరదు. ఇది ఈ విధంగా చేసుకోండి, మీరు 100% మీకు రిజల్ట్ వచ్చినట్టయితే నాకు ఫోన్ చేసి చెప్పండి. కొందరు ఫోన్ చేస్తున్నారు, గురుగారు మీకు ఏం కావాలి దక్షిణిస్తాం, అది దక్షిణ ఇచ్చినొద్దు, మీకు రిజల్ట్ వస్తే ఎక్కడో సాయిబాబా గుడి లేకుంటే మన ఏది మంత్రం ఆల్రెడీ నేను కింద సూచించినా చెప్పినా కూడా అది మంత్రం చదువుకోండి. 108 సార్లు రోజుకు చదవాలి, 41 రోజులు చదివినట్టయితే 100% మీకు పవర్ వస్తుంది. ఆ మంత్రం చదివి ఆ తాయితలో ఫోటో ఉచ్చరించి మూత పెట్టేసేసి కట్టేయండి. 100% వాళ్లకు దరిద్రం అనేది దరిదాదు. మీరు కట్టుకున్నా కుటుంబీకులందరూ కట్టుకున్నా మంచిదే. ఈ లక్ష్మి వస్తుంది, శని పాదాలు దూరం అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ పెళ్ళిళ్ళకు దోషం కూడా ఉన్నా కానీ పోతుంది, పెళ్ళిళ్ళు అవుతాయి. మళ్ళీ వచ్చేసి సంతానం ప్రాప్తికి కూడా బాలదానం ఉండని, బాలగ్రహం ఉండని, ఎనీ ప్రాబ్లం ఉండని సంతానం కూడా పనిచేస్తుంది ఈ సౌభాగ్య లక్ష్మి. కాబట్టి మీరు చేసుకోండి, మీరు రిజల్ట్ వచ్చినట్టయితే నా యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఈ నేను చెప్పేది ఏదైతుందో ఈ పరిష్కార మార్గం, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ గంట గుర్తు 10 మందికి షేరింగ్ చేయండి.
మీరు మీకు మంచిగా అనిపిస్తే ఈ క్రియలు కూడా 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇది నా తుది శ్వాస వరకు నేను మీ అందరికీ నేను ఈ విద్యలను అందించడానికి ప్రయత్నమే నా యొక్క సంకల్పం, నా యొక్క ప్రాజెక్టు. జై గురుదత్తా.